తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది శుద్ధ తప్పు. తెలంగాణ ఇవాళ ఆకాశమంత ఎత్తున హిమాలయ పర్వత స్థాయిలో భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం. మేము చెప్పిన ప్రతి లెక్క, ఇదేదో నా సొంత కవిత్వమో, టీఆర్ఎస్ పార్టీ లెక్కనో, మా కేసీఆర్ గారు ఇచ్చిన లెక్కనో కాదు. వీటన్నిటికీ సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కలు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రవేశపెట్టిన నివేదికలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సోషియో ఎకనామిక్ సర్వేసు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్న మరి లెక్కలే అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కేవలం తెలంగాణకు ఆస్తులు సృష్టించిన ప్రభుత్వం పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ అనే అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ, అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు, పార్టీ అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవి మచ్చుకుని నేను ఇక్కడ ఒక మాట అడుగుతా ఉన్నా. అక్కడ మీరు చూస్తున్నారు ఆకాశమంత ఎత్తున భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల సమున్నత ఒక దళితుల ఆత్మగౌరవానికి, రాష్ట్రంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ఆస్తికి ఎట్లా విలువ కడతారు మీరు? దాన్ని ఎట్లా కొలుస్తారు? ఏ లెక్కన కొలుస్తారు? ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక మాట కూడా మీకు చెప్పాలా, వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే 60 ఏండ్ల ఖర్చు వాళ్ళ శ్వేతపత్రంలో చూపెట్టింది. 60 ఏండ్లలో వాళ్ళ లెక్క ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 498,000 కోట్లు ఖర్చు పెట్టిన 60 ఏండ్లలో తెలంగాణ మీద అని చెప్పి జనాభా ఆధారంగా గంపగుత్తగా 41.68% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ మీకు ఖర్చు పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇక్కడ మేధావులు, విఘ్నులు, మీరు ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారైతే మీకు తెలుస్తుంది, మీకు యాదుకుంటుంది. ఆనాడు 56లో తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రం అయినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు మొదటి మాట తెలంగాణ ఆంధ్ర పెద్ద మనుషుల ఒప్పందంలోని మొదటి మాట ఏంటంటే తెలంగాణలోని ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి, తెలంగాణలోని ఆదాయం ఎక్కడైతే ఇదైతే ఉత్పత్తి అవుతుందో అది ఇక్కడే ఖర్చు పెట్టాలి అనేది మొట్టమొదటి కండిషన్. ఆ రోజు మరి ఆ లెక్కన తీసుకుంటే ఆ ఆదాయం ఇక్కడ ఖర్చు కాలేదు, ఆంధ్రాకు మల్లుతుందని చెప్పే ఆనాడు 68లో ఉద్యమం వచ్చింది. ఉద్యమం వస్తే అప్పటి ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు లలిత్ కమిటీ, జస్టిస్ లలిత్ గారు సరే, ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆయన లలిత్ కుమార్ కమిటీ. ఆ లలిత్ కుమార్ కమిటీ తేల్చింది ఆనాడే తెలంగాణలోంచి వచ్చే ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, ఇప్పటికే డైవర్షన్ అయ్యింది అని లలిత్ కుమార్ కమిటీ. ఆల్రెడీ ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి, కాగ్ హెడ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన తేల్చి చెప్పారు. అది కూడా నమ్మకుండా మళ్ళీ ఒక కమిటీ చేసినారు. జస్టిస్ వశిష్ఠ భార్గవ, సుప్రీంకోర్టు జడ్జు వశిష్ఠ భార్గవ గారు, ఆయనది ఇంకో కమిటీ వేస్తే ఆయన కూడా తేల్చిండు తెలంగాణలోని ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, మళ్ళిస్తున్నారు అని. అందుకే ఈ శ్వేతపత్రంలో చెప్పిన ఈ లెక్క కూడా పచ్చి తప్పు. పవర్ లేని వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్ మాట్లాడితే? గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారు? ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది. గత పది సంవత్సరాల నుంచి మేము ఏం చేసాం చెప్పండి? గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసాం చెప్పండి? మేం చెప్తాం గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం దోసుకున్నారో, మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో, మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో, మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో, తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో, మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం. చెప్పాం కాబట్టే జనం నమ్మారు, కాబట్టే నిజాన్ని తీసుకున్నారు, కాబట్టే మాకు అధికారం చేపట్టారు. అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత, ఎందుకంత బాధ, ఎందుకంత భయం? కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందనా? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనా? అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనా? ప్రజలందరూ సుఖ సంతోషాలతో కళకళలాడుతున్నారనా? ఎందుకు మళ్ళీ లేనిపోయిన మీ అన్నీ? ఆగండి, వెయిట్ చేయండి, టైం ఇవ్వండి, అద్భుతంగా చేస్తాం. 24 గంటల పనిచేసే ప్రభుత్వం వచ్చింది రోజుకి. అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి గారు వచ్చారు, ప్రజల మనసులో ఉండే మంత్రులు వచ్చారు, రాష్ట్రం ఎక్కడికో నుంచో ఎక్కడికో దూసుకుపోవడానికి సంసిద్ధంగా ఉంది. మాట్లాడితే గత పాలకులు బాగాలేదనో బాగుందనో
ఫస్ట్ టైం మీకు 61 సీట్లు తర్వాత ఇస్తే మీరు దాన్ని జనాన్ని గుంజుకొని పెంచుకున్నారు. ఇంకెన్నిసార్లు చేస్తారు ఇది? ఎట్లా చేస్తారు? ధర్మం ఉండాలి కదా, న్యాయం ఉండాలి కదా. వచ్చి 4 రోజులు కాలేదు, తట్టుకోలేకపోతున్నారు, నిద్ర పట్టట్లేదు మీకు. ఎందుకు? ప్రజాస్వామ్యం గొప్ప సార్, మేము చేయలేదు, మీరు బాగా చేయలేదు, మాకు అధికారం ఇచ్చారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మా తీర్పు చేసి మళ్ళీ మాకు ఇస్తారు. మళ్ళా ఒకవేళ ఇవాళ కూడా చెప్తున్నాం, మేము తప్పు చేస్తే జనం మమ్మల్ని శిక్షిస్తారు, కానీ ఆ పరిస్థితి రానియమ్మే. ఆగండి, ఓపిక పట్టండి. ఏ నిద్ర పట్టట్లేదా? భయంగా ఉందా మేము చేసిన తప్పులు బయటకొస్తాయని? ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు, న్యాయం గొప్పది, న్యాయ వ్యవస్థ గొప్పది, అందరూ గొప్పవాళ్ళే.